హాయ్ అండి, నా పేరు అజయ్. యాక్చువల్గా ప్రజెంట్ ఉన్న ప్రాబ్లమ్స్లో అన్నిటికన్నా ఎక్కువ ప్రాబ్లం హెయిర్ ప్రాబ్లం. సో నేను కూడా దానివల్ల చాలా ఇబ్బందులు పడేవాడిని. సో చాలా సెర్చ్ చేస్తూ ఉండగా మా ఫ్రెండ్ శ్రావణి నాకు అమ్మాయి వైజాగ్లోనే విజిఎస్ క్లినిక్ ఉందని నాకు రిఫర్ చేసింది. సో నేను రావడం, వాళ్ళు నా హెయిర్ అవన్నీ చెక్ చేయడం, చెక్ చేసిన తర్వాత చెప్పారు, సార్ మీకు ఒక 3000 క్రాఫ్ట్స్ పడతాయి సార్. నేను చాలా డౌట్స్ ఉండేవి నాకు, అంటే మేడం సర్జరీ అంటున్నారు, పెయిన్ ఉంటుందా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటుందా అని చాలా అడిగేవాడిని. వాళ్ళు చెప్పినారు, చాలా వరకు చెప్పారు వాళ్ళు, అలాంటిది ఏం పెయిన్ ఏ ఉండదు సార్, జస్ట్ మీకు 1 డేలో సర్జరీ మొత్తం కంప్లీట్ అయిపోద్ది, అవన్నీ చెప్పారు. బట్ ఎక్కడో చిన్న భయం అనుకుంటుంది కదా, ఏంటి సర్జరీ అంటున్నాను. బట్ ఆఫ్టర్ దట్ నేను వచ్చాను, సర్జరీ చేయించుకున్నాను. మార్నింగ్ 9:00 వచ్చాను. ఆఫ్టర్నూన్ సెషన్ వరకు క్రాఫ్ట్స్ తీసిన తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చారు. అది అయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ ఆ క్రాఫ్ట్స్ ఫిల్ చేస్తారు. ముందు భయపడినంతగా అయితే అసలు నొప్పి కానీ పెయిన్ కానీ ఏం లేదు. జస్ట్ ఏదో ఆ నైట్ ఒక్కరోజు కొంచెం పడుకోవడానికి చిన్న ఇబ్బంది అనిపించింది, అది మనకి కట్టు ఉంటుంది కాబట్టి. రాదర్ దెన్ అసలు ప్రాబ్లమ్స్ ఏం లేవు. సో ఇప్పుడు నేను మార్చిలో చేయించుకున్నాను. యాక్చువల్గా నేను హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడం కారణం ఏంటంటే, బేసిక్గా ఐఎమ్ ఆర్టిస్ట్, నేను మూవీస్లో ట్రై చేస్తున్నాను. సో కెమెరాకి వెళ్ళినప్పుడు ఆ లైట్ ఫోకస్లు అదిని కొంచెం బాగా హెయిర్ అంతా పలచబడిపోవడం వల్ల యాక్టింగ్ మీద సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయేవాడిని. సో ఎప్పుడైతే ఇది అయిందో రీసెంట్గా చాలా డెవలప్ అయింది, ఇప్పటికీ 6 మంత్స్ అవుతుంది, ఇంకా హెయిర్ గ్రోత్ ఇంకా చాలా చాలా బాగుంది. సో మీరు ఎవరన్నా చేయించుకోవాలనుకుంటే నా బెస్ట్ సజెషన్ విజిఎస్ క్లినిక్లో చేయించుకోండి. మీకు గూగుల్లో కానీ ఎక్కడన్నా మీరు విజిఎస్ క్లినిక్ అని టైప్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ వస్తాయి. డాక్టర్స్ చాలా మంచివాళ్ళు, చాలా వెల్ ఎక్స్పీరియన్స్డ్ డాక్టర్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ స్టాఫ్ కూడా చాలా, హాస్పిటాలిటీ అన్నీ చాలా బాగుంటాయి. సో బెటర్ మై సజెషన్ ఇస్ టు చూస్ విజిఎస్ క్లినిక్. థ్యాంక్ యూ.